ఇప్పుడు మనం వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా ఇలా పిట్ని వివిధ రకాల డైమెన్షన్స్లో మనం పిట్ని తయారు చేసుకోవాలి. 2.5 మీటర్ల పొడవు, 80 సెంటీమీటర్ల గల ఎత్తు, తర్వాత 1.5 మీటర్ వెడల్పుతో మనం పిట్ని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిట్లో మనం మొదటగా బెడ్డింగ్ మెటీరియల్ అనేది తయారు చేసుకోవాలి. బెడ్డింగ్ మెటీరియల్ ఎందుకంటే ఎర్త్వర్మ్ బతకాలంటే బెడ్డింగ్ మెటీరియల్ అనేది అవసరం. కాబట్టి మనము లేయర్ బై లేయర్ మనం బెడ్డింగ్ మెటీరియల్ని తయారు చేసుకోవాలి. మొదటగా కింద లేయర్లో అడుగు భాగంలో రాళ్లతో కలిపిన లేయర్ని తయారు చేసుకోవాలి. దాని తర్వాత ఆకులు, ఎండిపోయిన ఆకులు, వాటిని ఒక లేయర్లో తయారు చేసుకోవాలి. దాని తర్వాత ఆవు పేడని ఒక లేయర్లో వేసుకోవాలి. ఇలా లేయర్లను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ పై వరకు రానివ్వాలి. మధ్యలో ఒక లేయర్ కిచెన్ వేస్ట్, మన ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలు, కూరగాయల వ్యర్థాలను వాటిని కూడా వేసుకోవచ్చు. అలా లేయర్లను కంప్లీట్ చేస్తూ రిపీట్ చేస్తూ పిట్ని పూర్తిగా ఫిల్అప్ చేసేయాలి. ఫిల్అప్ చేసిన తర్వాత ఆ పిట్ని 10 నుంచి 15 రోజుల వరకు అలాగే కొంచెం నీటిని అందిస్తూ ఉండాలి. అలా అందించిన నీటిని 10 నుంచి 15 రోజుల తర్వాత మనం ఎర్త్ వానపాములను అందులో వదిలేయాలి. ఆ వదిలిన వానపాములు లోపలికి వెళ్ళి ఆ వాటన్నింటినీ మనం పెట్టిన లేయర్లలో వ్యర్థాలను అన్నింటినీ తిని వాటి ఎక్స్క్రీట్ అని, అంటే వాటి వ్యర్థాలని పై లేయర్లో రిలీజ్ చేస్తుంది. దాన్నే వర్మీ కంపోస్ట్ అని అంటారు. ఆ పై లేయర్లో రిలీజ్ చేసిన వర్మీ కంపోస్ట్ని మనము ఎప్పుడు తీసుకోవాలనుకుంటే ఒక వైపుకి మొత్తాన్ని లాగి ఆ లాగిన వర్మీ కంపోస్ట్ని సపరేట్ చేసుకొని మళ్ళీ దాంట్లో నుంచి వానపాములు ఉన్నాయా లేదా మళ్ళీ సపరేట్ చేసుకొని మనం దాన్ని వర్మీ కంపోస్ట్గా యూజ్ చేసుకోవచ్చు, మొక్కలకు యూజ్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిని, ఈ వర్మీ కంపోస్ట్ అనే పద్ధతిని వివిధ రకాలుగా కూడా చేయొచ్చు. అలా రింగుల్లో పెట్టి చేయొచ్చు. తర్వాత హెచ్డిపిఈ అనే మెటీరియల్లో, హై డెన్సిటీ పాలిథిలిన్ మెటీరియల్ అని ఒక ప్లాస్టిక్ షీట్లో తయారు చేసుకోవచ్చు. చిన్న చిన్న ట్యాంకులో తయారు చేసుకోవచ్చు. ప్లాస్టిక్ డ్రమ్స్లో తయారు చేసుకోవచ్చు. ఇలా మనకు తగినంత మెటీరియల్స్, మనకు తగిన దొరికే వాటిని బట్టి మనం తయారు చేసుకోవచ్చు. ఇది వర్మీ కంపోస్ట్ పాలసీ. ఇక్కడ ఏంటంటే ఎర్త్వర్మ్ బతకాలంటే ట్యాంకులో మనం వాటర్ అందిస్తూ ఉండాలి. వాటర్ సరైన తేమ లేకపోతే ఎర్త్వర్మ్ అనేది చనిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే పిట్టికి మనం వాటర్ అందిస్తూ ఉండాలి. మనం ఏదైతే బెడ్డింగ్ మెటీరియల్ తయారు చేసినామో దానికి వాటర్ అందిస్తూ ఉండాలి. వాటర్ అందించినప్పుడు ఆ వాటర్ ప్రతి ఒక్క లేయర్ని టచ్ అయి వెళ్తుంది. అలాగే ఎర్త్వర్మ్ యొక్క బాడీ లేయర్స్ని కూడా టచ్ అయి వెళ్తుంది. అప్పుడు ఎర్త్వర్మ్ బాడీ లేయర్లో సీలోమిక్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ టచ్ చేయడం ద్వారా అది కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. దాన్ని వర్మీ వాష్ అని అంటారు. ప్రతి ఒక్క ట్యాంక్కి కింద రంధ్రం అనేది ఉంటుంది. మనం ఎక్కువ మోతాదులో మనం ఇచ్చినప్పుడు నీరు, ఆ ఎక్కువ నీరు అనేది ప్రతి ఒక్క లేయర్ని టచ్ అయ్యి కింద రంధ్రం నుంచి బయటకు వచ్చేస్తుంది. దాన్నే వర్మీ వాష్ అంటారు. ఒక పెద్ద ట్యాంకులో ఉంటుంది. ఆ ట్యాంకులో జమ అవుతాయి అన్నమాట అన్నీ ఈ వర్మీ వాష్. ఇది చాలా కాన్సన్ట్రేటెడ్. ఇది డైరెక్ట్గా మనం మొక్కలకు అప్లై చేస్తే వాటి యొక్క ఫలితం వేరే విధంగా ఉంటుంది. కానీ దాన్ని మనం వాటర్లో 1 లీటర్ వర్మీ వాష్ని 10 లీటర్ల వాటర్లో కలిపి మనం మొక్కలకు అప్లై చేసుకో, స్ప్రే చేసుకోవచ్చు. అందువల్ల మొక్కలు వృద్ధిగా బాగా పెరుగుతాయి. పోషకాల పదార్థాలు సరిగ్గా అంది మొక్కలకు, భూమికి సరిగ్గా మొక్కలు కరెక్ట్గా పండుతాయి.